తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపలేశ్వరం మండలంలో భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ వెంకటరామన్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ దుర్గారావు జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేశారు। అలాగే అంగర, కపిలేశ్వరపురం, పడమర కండ్రిగా, నల్లూరు, మాచర, కోరుమిల్లి, నేలటూరు, అచ్యుతాపురం, కాలేరు, వల్లూరు గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామ ప్రత్యేకాధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు। గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతపై పలువురు ప్రసంగించారు। జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతం ఆలపించారు। ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బాలాజీ, మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ ప్రకాష్, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు। ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈ సందర్భంగా ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటూ ఉంటాం। ఈ గణతంత్ర దినోత్సవంలో కొద్దిగా ముఖ్యంగా ఈ కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందువల్ల కోవిడ్కి సంబంధించిన నియమ నిబంధనలను పాటిస్తూ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది। కాబట్టి అందరూ కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు। గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। మన రాజ్యాంగము 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చినప్పటికీ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది। ఆ రోజు నుంచి మనం ఈ రిపబ్లిక్ డే